हाय फ्रेंड्स, वेलकम टू STR Telugu। थैंक यू फॉर सपोर्टिंग मी। మీరు నన్ను ఇలా సపోర్ట్ చేయడం ద్వారా ఇంకా కొత్త కొత్త టాపిక్స్ తో మీ ముందుకు వస్తాను। ఈ రోజు మా టాపిక్ వచ్చేటప్పటికి కన్వల్యూషన్ థియరం। సో ముందుగా కన్వల్యూషన్ థియరం యొక్క డెఫినిషన్ ఏంటో చూసి ఆ తర్వాత కన్వల్యూషన్ థియరం మీద ప్రాబ్లమ్స్ అనేవి మనం చేద్దాం। సో ముందుగా డెఫినిషన్ తీసుకున్నట్లయితే కన్వల్యూషన్ థియరం ఒక డెఫినిషన్ ఏంటంటే if L inverse of f of s is equal to f of t, so this is the basic inverse Laplace transform function అన్నమాట। inverse Laplace transform యొక్క ఫంక్షన్ ఏంటంటే L inverse of f of s into is equal to f of t కదా। అండ్ ఇలానే ఇంకో ఫంక్షన్ కూడా తీసుకుంటాం అన్నమాట। ఆ ఫంక్షన్ ఏంటంటే మనకి L inverse of g bar of s is equal to g of t అనే ఫంక్షన్ కూడా తీసుకుందాం అన్నమాట। ఈ విధంగా మనకి కన్వల్యూషన్ థియరం ఏమైందంటే L inverse of f bar of s into g bar of s is equal to అంటే multiplication of two functions with respect to L inverse అన్నమాట। అంటే inverse Laplace transform of two functions is equal to మనకి ఏమైందంటే కన్వల్యూషన్ థియరం అయిందన్నమాట। సో ఈ విధంగా మనకి కన్వల్యూషన్ థియరం ప్రకారం ఏమొచ్చిందంటే ఇంటిగ్రల్ 0 టు t f of u g of t minus u du వచ్చిందన్నమాట। సో దిస్ ఇస్ ద డెఫినిషన్ ఆఫ్ కన్వల్యూషన్ థియరం। ఏమొచ్చింది L inverse of f bar of s into g bar of s is equal to ఇంటిగ్రల్ 0 టు t f of u g of t minus u du। సో ఈ విధంగా డెఫినిషన్ వచ్చింది కదా। ఇప్పుడు వీటి మీద మనం ప్రాబ్లమ్స్ అనేవి చేద్దాం। సో ఇప్పుడు మనం కన్వల్యూషన్ థియరం మీద ప్రాబ్లం అనేది చేద్దాం। సో ఫస్ట్ ప్రాబ్లం వచ్చేటప్పటికి అప్లై కన్వల్యూషన్ థియరం టు సాల్వ్ L inverse of s by s² plus a² into s² plus a² హోల్ స్క్వేర్ ఇచ్చారు కదా। ఇప్పుడు మనం కన్వల్యూషన్ థియరం కి ఎలా కన్వర్ట్ చేస్తామంటే ఫస్ట్ గివెన్ ఈక్వేషన్ రాసుకోండి s by s² plus a² హోల్ స్క్వేర్। సో గివెన్ ఈక్వేషన్ రాసుకున్నాం కదా। కానీ మన కన్వల్యూషన్ థియరం ఏం చెప్తుందంటే ఇచ్చిన ఫంక్షన్ అనేది మనకి టూ ఫంక్షన్స్ లాగా ఉండాలన్నమాట। అది మన ఎట్లా అంటే f bar of s into g bar of s ఆ టైప్ లో ఉండాలి కాబట్టి మనం ఈ ఫంక్షన్ ని టూ టైప్స్ గా డివైడ్ చేసుకుందాం। అది ఎలా అంటే L inverse of s by s square plus a square into 1 by s square plus a square। సో ఈ విధంగా మనం డివైడ్ చేసుకుంటాం అన్నమాట। సో ఇక్కడ డినామినేటర్ లో చూసుకుంటే s² + a² హోల్ స్క్వేర్ ఉంది కదా। దీన్ని మనం s by s² + a² * 1 by s² + a² గా రాసుకున్నాం అన్నమాట। సో ఇప్పుడు మనకి f bar of s ఏమైందంటే f bar of s = s by s² + a² అయ్యింది। అలానే g bar of s ఏమైందంటే 1 by s² + a² అయ్యిందన్నమాట। సో f bar of s g bar of s మనకి టూ ఫంక్షన్స్ వచ్చాయి। ఇప్పుడు కన్వల్యూషన్ థియరం అనేది ప్రూవ్ చేద్దాం। సో మనకి ఇక్కడ ఏం వచ్చిందంటే f bar of s వచ్చింది, g bar of s వచ్చింది। సో ముందుగా మనం f bar of s కి g bar of s కి ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ కనుక్కున్నాం। అలా ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ కనుక్కున్నప్పుడు మనకి f of t అనేది వచ్చిందన్నమాట। f bar of s కి ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేస్తే మనకి f of t అనేది వచ్చింది। ఇలా అప్లై చేసినప్పుడు మనకి ఏం వచ్చిందంటే L inverse of s by s square प्लस ए स्क्वायर। सो ఇప్పుడు మనకి L inverse of s by s square plus a square ఫార్ములా ఏంటంటే cos at అన్నమాట, cos at। సో దిస్ ఇస్ ద జనరల్ ఫార్ములా ఆఫ్ cos at, L inverse of s by s square plus a square। సో ఇక్కడ మనకి L inverse of f bar of s మనకి చేస్తే ఏమొచ్చిందంటే cos at। సో దిస్ ఇస్ ద f of t అన్నమాట। అలానే g bar of s L inverse of g bar of s చేస్తే మనకి ఏమొచ్చిందంటే L inverse of 1 by s square plus a square। సో ఈ విధంగా వచ్చింది కదా। ఇప్పుడు మనకి L inverse of 1 by s square plus a square ఫార్ములా ఏంటంటే sin at by a అన్నమాట, sin at by a అన్నమాట। సో L inverse of g bar of s is equal to sin at by a వచ్చింది। सो ln mass of f bar of s వచ్చింది, ln mass of g bar of s వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే కన్వల్యూషన్ థియరమ్ కి కన్వర్ట్ చేసుకోవాలన్నమాట. అది ఎలా కన్వర్ట్ చేసుకుంటాం అంటే మన క్వశ్చన్ ఏం ఇచ్చారంటే సో మన ln mass అనేది మనం ఎలా కన్వర్ట్ చేసుకుందాం s by s square plus a square into 1 by s square plus a square is equal to ఇలా కన్వర్ట్ చేసుకున్నాం కదా f bar of s into g bar of s గా ఇలా కన్వర్ట్ చేసుకున్న తర్వాత దీనికి కన్వల్యూషన్ థియరమ్ ఏం అప్లై చేద్దామంటే కన్వల్యూషన్ థియరమ్ అనేది అప్లై చేస్తున్నాం అన్నమాట. సో ఇలా కన్వల్యూషన్ థియరమ్ అప్లై చేసినప్పుడు మనకి ఏమైంది ln inverse of f bar of s into g bar of s is equal to integral 0 to t f of u g of t minus u du వచ్చింది కదా. సో ఈ ఈక్వేషన్ ని యూస్ చేసుకొని మనం దీన్ని కన్వల్యూషన్ థియరమ్ కింద కన్వర్ట్ చేద్దాం. అది అలానో చూద్దాం. ఇప్పుడు ఇంటిగ్రల్ 0 టు t మనకి f of u into g of t minus u ఇచ్చారు కదా. ఇక్కడ f of u అంటే ఏంటంటే f bar of s ఉంది కదా, f bar of s తో వచ్చిన cos at ఉంది కదా, దీనికి మనం తీసుకుంటాం అన్నమాట. కాకపోతే ఇక్కడ t ప్లస్ లో మనం u అనేది పెడతాం, అప్పుడు cos a u అవుతుంది అన్నమాట. ఇలా అయింది కదా cos a u. తర్వాత g of t minus u అన్నమాట. g of t minus u అంటే g bar of s తో వచ్చిన g of t కి మనం g of t minus u కింద కన్వర్ట్ చేసుకుంటాం అన్నమాట. అలా కన్వర్ట్ చేసుకుంటే ఏమైందంటే sin of a into t ప్లేస్ లో t minus u ని సబ్మిట్ చేస్తాం. అలా సబ్మిట్ చేస్తే మనకి ఈ విధంగా ఇంటిగ్రల్ 0 to t cos a u into sin a into t minus u by a into du వచ్చింది. సో ఈ విధంగా మనం ఇచ్చిన ఈక్వేషన్ కి కన్వల్యూషన్ థియరమ్ ని కన్వర్ట్ చేసాం కదా. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేద్దాం. సో మనకి ఈ స్టెప్ వచ్చింది కదా, ఇంటిగ్రల్ 0 to t cos a u into sin a of t minus u by a into du. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ a టర్మ్ అనేది బయటికి తీసుకొస్తాం. అప్పుడు ఏమైందంటే 1 by a into integral 0 to t cos a u into sin a into t minus u du అయిదన్నమాట. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ ఈక్వేషన్ కి 2 తో మల్టిప్లై చేసి డివైడ్ చేస్తాం. 2 తో మల్టిప్లై చేసి డివైడ్ చేస్తాం. ఇలా ఎందుకు చేసామంటే ఇక్కడ మనకి 2 cos a sin b ఫార్ములా లాగా వచ్చింది అన్నమాట. సో మనకి ఇక్కడ 2 cos a sin b ఫార్ములా ఏంటంటే 2 cos a sin b ఫార్ములా ఏంటంటే sin a plus b minus sin a minus b. సో ఈ విధంగా వచ్చింది అన్నమాట 2 cos a sin b. అందుకని మనం 2 తో మల్టిప్లై చేసి డివైడ్ చేసాం అన్నమాట. సో ఇప్పుడు ఈ ఫార్ములా అనేది దీనికి అప్లై చేస్తే అప్పుడు మనకి ఏమైందంటే 1/2a ఇంటిగ్రల్ 0 to t sin a plus b. కాబట్టి ఇక్కడ a అంటే ఏంటంటే au plus b, b అంటే ఏంటంటే at minus au plus at minus au minus sin a plus b కాబట్టి a minus b కాబట్టి a minus at plus au వచ్చింది అన్నమాట ఇంటూ du. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి sin ఇది a ప్లస్ b మైనస్ sin a మైనస్ b. సో ఈ ఫార్ములాలోకి మనం కన్వర్ట్ చేసాం కదా. సో ఇలా కన్వర్ట్ చేసినప్పుడు ఇక్కడ మనకి ఏమైందంటే au ప్లస్ au మైనస్ au క్యాన్సిల్ అయితే ఇక్కడ au ప్లస్ au 2au అయితే అన్నమాట. అప్పుడు మనకి ఏమైందంటే 1/2a ఇంటిగ్రల్ 0 to t sin at minus sin a into 2u minus t గా రాసుకుంటాం అన్నమాట. సో లాస్ట్ స్టెప్ మనకి ఇది వచ్చింది కదా. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ ఈక్వేషన్ కి ఇంటిగ్రల్ అనేది అప్లై చేస్తాం. ఇలా ఇంటిగ్రల్ అనేది అప్లై చేసినప్పుడు ఏమైతే చూద్దాం. ఇప్పుడు ఇంటిగ్రల్ 0 to t sin a t du. సో ఇక్కడ మనకి u టర్మ్ అనేది మనకి ఏమీ లేదు. సో ఈ sin a t ఇంటిగ్రల్ 1 du ఫార్ములా ఏంటి u వచ్చింది sin u మైనస్ ఇక్కడ sin a t ఫార్ములా ఏంటంటే minus cos at by 2a వచ్చింది అన్నమాట minus cos at by 2a వచ్చినప్పుడు మనకి ఏమైంది minus into minus plus అయిపోయింది sin ప్లస్ లో cos cos at సో t ప్లస్ లో ఇది మొత్తం వచ్చింది by విత్ రెస్పెక్ట్ టు మనం ఇక్కడ u చేస్తున్నాం కాబట్టి 2a కదా 2a అనేది మనకి ఇది వచ్చింది అన్నమాట అంటే u ప్లస్ లో మనకి 2a कांस्टेंट ఉంది కదా కోఎఫిషియంట్ అనేది ఈ కోఎఫిషియంట్ అనేది మనకి 2a కింద వచ్చింది అన్నమాట సో దీని మొత్తానికి మనం ఇంటిగ్రల్ అప్లై చేస్తే 0 టు t సో u ప్లస్ లో మనం ఇంటిగ్రల్స్ అనేవి 0 టు t అనేది లిమిట్స్ అనేవి అప్లై చేస్తాం ఇలా అప్లై చేసినప్పుడు మనకి 1/2a into sin at into t minus 0 upper limit minus lower limit అనేది సబ్స్టిట్యూట్ చేసాం u ప్లస్ లో ప్లస్ ఇక్కడ u ప్లస్ ను t సబ్స్టిట్యూట్ చేయాలి కదా ఇలా t సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఏమైందంటే మనకి 2t minus t అప్పుడు ఏమైంది మనకి t అయ్యింది అప్పుడు cos at by 2a వచ్చింది u ప్లస్ లో t సబ్స్టిట్యూట్ చేస్తే 2t minus t t అయిపోయింది అలానే upper limit minus lower limit కదా minus so ikkada cos a into 0 minus t so cos of a minus t vachindi so cos minus theta manaki em ayyadante cos minus theta em ayyadante cos theta ne ayyadante anamata manaki so ee vidhanga manaki ide em ayyadante cos at by 2a ayyadante anamata సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే cos at by 2a minus cos at by 2a ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి plus cos at minus cos at ఈ రెండు క్యాన్సిల్ అయిపోయాయి ఇప్పుడు మనకి ఏం వచ్చిందంటే లాస్ట్ అండ్ ఫైనల్ ఆన్సర్ వచ్చేటప్పటికి sin at into t t sin at by 2a సో దిస్ ఇస్ ద ఫైనల్ ఆన్సర్ ఆఫ్ కన్వల్యూషన్ థియరమ్ సో ఈ విధంగా మనం కన్వల్యూషన్ థియరమ్ మీద फर्स्ट प्रॉब्लम ने చేసాం కదా రేపటి క్లాస్ లో సెకండ్ ప్రాబ్లం ఏంటో చూద్దాం థాంక్యూ ఫ్రెండ్స్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మీ యొక్క ప్రతి కామెంట్ చూసి మీ డౌట్స్ అనేది నేను క్లారిఫై చేస్తాను ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై STR Telugu ఛానల్ కీప్ వాచింగ్ అండ్ లెర్న్ మోర్